విశాఖ జిల్లా సబ్బవరం మండలం అమృతపురం గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న బంగారమ్మ కుంచాలమ్మ అమ్మవారి దేవాలయము తవ్వనివానిపాలెం గ్రామానికి చెందిన పారిశ్రామికవేత్త బోకమ శ్రీనివాస్ ఆ గ్రామస్తులకు 100,000 రూపాయలు విరాళం అందజేశారు. ఈ సందర్భంగా అమృతపురం సర్పంచ్ బైలపూడి గౌరీ రామారావు మాట్లాడుతూ గ్రామ ప్రజల ఆధ్వర్యంలో ఈ అమ్మవారి దేవాలయంకు విరాళం ఇవ్వడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. శ్రీనివాస్ సోదరుడు సర్పంచ్ స్వామినాయుడు మాట్లాడుతూ మా అన్నయ్యకి దైవభక్తి చాలా ఎక్కువని సింహాచలం దేవస్థానంను ఒక ఆరాధ్య దైవంగా పూజిస్తారు. మా గ్రామాన్ని లక్షలతో గ్రామ అభివృద్ధి చేస్తున్నారని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో అమృతాపురం ఎంపీటీసీ సింగంపల్లి శ్రీనివాసరావు, మాజీ సర్పంచ్ బొకం అప్పలనాయుడు, ఆలయ ధర్మకర్త సత్యబాబు, సన్యాసిరావు, కాశీబాబు తదితరులు పాల్గొన్నారు. ग्रामा की बंगार तल की सहाय शाखा अंदर बंगार तल की इंकाल तल की सहाय शाखा अवान पाल सरपंच ब्रदर गौरव श्रीनिवास गारी अलग एक्स सरपंच अलग सरपंच गारी ग्राम पेदर प्रभु नमस्क అందరికి విశేషంగా అందరికీ పెద్దలందరికీ రాజుబాబు గారికి అందరికీ నా నమస్కారం తెలియజేసుకుంటూ మా గ్రామంలో ఎప్పటి నుంచో మా గ్రామ దేవత అయినటువంటి బంగారు తల్లి గుడి శిలాగస్తులు ఉండగా మేము పెద్దలందరం కూర్చున్న గ్రామంలో ఈ దేవాలయాన్ని మహా గొప్పగా నిర్మించాలని ఆశతో ఆకాంక్షతో స్టార్ట్ చేస్తే మహానుభావుడైనటువంటి ఈరోజు బోకం శ్రీనివాస గారు ఎన్నో దైవ కార్యక్రమాలు చేస్తున్న అందులో భాగంగా ఇది మన గ్రామం అన్న ఉద్దేశంతో మన బంగారు తల్లి అన్న ఉద్దేశంతో ఈరోజు 100,000 రూపాయలు మన గ్రామ దేవతకి ఇవ్వడం జరిగింది. అతనికి నా ప్రభుత్వపరం మా గ్రామ తరఫున ప్రభుత్వపరం నమస్కారాలు తెలియజేసుకుంటాను. గ్రామ వేరే వేరే పంచాయతీ అయినప్పటికీ ఒకటే పంచాయతీగా ఉండేది. పంచాయతీ విడిపోయంగానే వాళ్ళు మేము ఎప్పుడూ కూడా సోదరభావంతో కలిసిమెలిసి పోతున్నాం. మా ఉద్దేశంతో మన గ్రామాన్ని మన అమృతపు గ్రామాన్ని ఏదో సహాయం చేయాలని ఆశతో ఆకాంక్షతో మాకు 100,000 రూపాయలు నేను తవ్వనుకోనం పంచాయతీ సర్పంచ్ బోకం స్వామినాయుడు. ఇది బంగారం తల్లి కుంచాల తల్లి గుడి ఈ అమృతపురం గ్రామదేవత. ఆ తల్లి మేము గుడి మీద దాటినప్పుడు దర్శించుకున్నాక ఎప్పుడు ఆశీర్వాదం మాకు తల్లి అటువంటి తల్లికి మా యొక్క సాయం చేయాలంటే మన ఆలోచనతో శ్రీనివాస్ గారిని మా ప్రెసిడెంట్ గారు జగీత్ గారు అలాగే సన్యాసరావు గారు తర్వాత ఆలయ ధర్మకర్త గారు మనందరం కలిపి మనం అడగడం జరిగింది. దానికి వెంటనే స్పందించి నెక్స్ట్ వీక్లో ఇస్తానని చెప్పేసి చెప్పారు. అనగానే ఈరోజు 100,000 రూపాయలు విరాళంగా ఇవ్వడం జరిగింది. ఎప్పుడు కూడా ఇందాక రామారావు చెప్పారు పంచాయతీలు అయితే వేరే కానీ కుటుంబ సభ్యులాగే రెండు గ్రామస్తులను కూడా మేము చాలా అన్ని విధాల సహాయ సహకారాలు అందించుకుంటాం. ఈ గ్రామానికి అవసరమైతే మా సహాయం మాకు అవసరమైతే ఈ గ్రామం సహాయం చేసుకుంటాం. ఇప్పటికీ కూడా రవిని విడిపోలేదు, కలిసే ఉంది. పంచాయతీలు అయితే విడిపోయాయి కానీ అన్ని సోదరభావంగా ప్రతి విషయాల్లో కూడా నిజంగా స్నేహభావంతో మా ఊరికి ఇది కష్టం అంటే మొన్న ఐవోలో అందరూ తెలిసి ధర్నా చేస్తే రామారావు గారు మాట అన్నారు. అక్కడ ఎంపీటీసీ గారు కూడా మాట అన్నారు, మేమే రావా, అది మా ఊరు కాదా, మేము ధర్నాలో పాల్గొమని కూడా మాట అడిగారు. నిజంగా చెప్తాను, మాకు ఏ కష్టం వచ్చినా కూడా వాళ్ళు కూడా ఉంటారు. చాలా విషయాల్లో కూడా ఎమ్మెల్యే గారి ఇక్కడికి వెళ్ళినప్పుడు కూడా మీ ఊరు మా ఊరు అనే భావం లేకుండా ఇది మా ఊరిలాగే భావిస్తున్నారు. కాబట్టి అన్ని సోదరభావంతో మంచి యొక్క సహా సహకారాలు అందిస్తున్నారు. ఈ శిథిలా వ్యవస్థ చేరుకున్నటువంటి గుడిని పునర్నిర్మించాలనే మంచి ఆలోచనతో ముందుకెళ్తున్నారు. ప్రతి ఒక్కరూ కూడా మా ఎంతో సాయం చేయాలనే ఉద్దేశంతో మేము ఏదో ఉడత స్థాయిలో చిన్న సాయము ఆలోచనతో శ్రీనివాస్ గారిని అడిగాము. అడిగితే తన యొక్క సహకారం బోకం శ్రీనివాస్ గారు ఏమవుతారండి సర్పంచ్ గారు మీకు? మరి మా అన్నయ్య బోకం శ్రీనివాస్ గారి యొక్క సహాయం తీసుకొని
లక్ష రూపాయలు విరాళంగా ఇవ్వడం జరిగింది. డెఫినెట్ గా అన్ని విషయాల్లో కూడా ఈ గ్రామంకి ఎప్పుడు కూడా మా ఊర్లాగా భావిస్తాం. ఇది సర్పంచులు వేరైనా కూడా